अल्लूर జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. గత 15 రోజులుగా వడగాల్పులతో తీవ్ర ఇబ్బంది పడ్డారు గిరిజనులు. అయితే ఒక్కసారిగా వర్షం కురవడంతో వాతావరణం మారిపోయింది. మన్యమంతా చల్లబడింది. अल्लूर జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడుతోంది. గత 15 రోజులుగా వడగాల్పులతో తీవ్ర ఇబ్బంది పడ్డారు గిరిజనులు. అయితే ఒక్కసారిగా వర్షం కురవడంతో వాతావరణమంతా మారిపోయింది. మన్యమంతా చల్లబడింది. రెడ్డి అల్లూర్ జిల్లాలో వర్షం కురుస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ప్రస్తుతానికి చూసుకునేటప్పటికీ నిన్నటి మొన్నటి వరకు కూడా వడగాల్పుల వల్ల చాలా మంది కూడా ఇబ్బంది పడ్డారు. అది ఏజెన్సీ ప్రాంతంలో అయితే మరింత ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల అల్లూరు జిల్లా కావచ్చు, అదే విధంగా మన్యం జిల్లా కావచ్చు, లేకపోతే శ్రీకాకుళం విజయనగరంతో పాటు విశాఖపట్నం జిల్లాల్లో కూడా చాలా తీవ్ర స్థాయిలో ఎండలను కూడా మండిపోతున్న పరిస్థితి. ఇప్పటి వరకు చూసుకుంటే ఆల్ టైం రికార్డ్ గా ఒక రాజమండ్రిలోనే 46 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇటువంటి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కాలేదు. కానీ ఈ నేపథ్యంలో ఎప్పుడైతే ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి, దీనికి సంబంధించి చాలా మంది కూడా వడగాల్పుల వల్ల కానీ లేకపోతే వడదెబ్బ వల్ల కూడా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి అయితే మనం చూస్తాం. కానీ తాజాగా నిన్న సాయంత్రం నుంచి అల్లూరు జిల్లాలో అయితే ఇక్కడ చింతపల్లి కావచ్చు, రంపచోడవరం కావచ్చు, అదేవిధంగా అరకు వంటి ప్రాంతాల్లో అయితే విస్తారంగా వర్షాలు అయితే కురుస్తున్నాయి. దాంతోపాటు విజయనగరం సంబంధించినంత వరకు ఏదైతే బైఫర్కేట్ అయిన జిల్లా ఏదైతే ఉందో పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా విస్తారంగా అయితే వర్షాలు కురుస్తున్నాయి. దీనివల్ల ఆ ప్రాంతాలను కూడా చాలా చల్లగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళందరూ కూడా ఉపశమనం పొందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్న మొన్నటి వరకు ఉన్న ఎండల తీవ్రత తగ్గడం వల్ల చాలా మంది కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇటువంటి సందర్భంలో ప్రతి ఒక్కరు కూడా ఏదైతే వర్షాలు కురుస్తున్నాయో ఈ కురుస్తున్న వర్షాలతో చాలా మంది కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వాతావరణ శాఖ ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో గత 24 గంటల నుంచి వచ్చే 3 రోజులు కూడా మొత్తం అన్ని జిల్లాల్లో కూడా వర్షాలు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇది ఎందుకంటే నెక్స్ట్ అయితే ఫస్ట్ వీక్ లో కూడా ఋతుపవనాలు కూడా తాకే అవకాశాలు ఉన్నాయి. కనుక ఈ నేపథ్యంలోనే వర్షాలు అయితే కురుస్తాయి, అయితే ఉష్ణోగ్రతలు కూడా తగ్గుముఖం పడుతున్నాయి అంటూ కూడా వాతావరణ శాఖ ఒక చల్లని తీపి కబురుని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. వాతావరణ శాఖ ఏదైతే విషయాన్ని చెప్పిందో దానికి తగ్గట్టుగానే వర్షాలు కూడా కురుస్తున్నాయి. దీనికి కురుస్తున్న ఈ వర్షాలకు సంబంధించినంత వరకు మన్యం ప్రాంతాల్లో ఏవైతే జీవరాశులు ఉన్నాయో, చెట్లు కానీ మిగతా వాళ్ళ జనాలు కానీ మొత్తం ప్రజలందరూ కూడా ఉపశమనం పొందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి వర్షాలు కూడా యథావిధంగా కురుస్తూనే ఉన్నాయి. ఈ రోజు రేపు కూడా మళ్ళీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అయితే విషయాలు అయితే వెల్లడించడం జరిగింది. ఈ రేఖ రైట్, థ్యాంక్ యూ రాజు.